హాయ్ అండి, నేను మీ కుమార్ని. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో శివరాత్రి స్పెషల్గా రెండు రకాల లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి పాన్ లడ్డు, మరొకటి బియ్యంతో చేసిన లడ్డు. ముందుగా పాన్ లడ్డూని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటే అవ్వండి. నేనైతే కొన్ని జీడిపప్పులు అలాగే బాదంని వేసుకుంటున్నాను. అలాగే ఖర్జూరం పిక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు ఇందులో వేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఒక 4-5 తమలపాకులను తీసుకొని వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న ఈ తమలపాకు ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్ది మిల్క్ పౌడరు, అలాగే ఒక కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలండి. పాలు ఉంటే పాలు, లేదంటే తేనె కూడా వేసుకోవచ్చు. తేనె వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు వరకు కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఇది పొడి పొడిగా ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి అంటుకోకుండా కాస్త నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోనట్ని ఇలా స్పూన్తో తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గిన్నె షేప్లోని ఇలా నొక్కి మధ్యలో ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, దీన్ని ఇందులో పెట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తాన్ని కూడా ఇలా క్లోజ్ చేసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక ప్లేట్లోకి కోకోనట్ పౌడర్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూని ఇందులో ఇలా కోట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడానా. కోకోనట్ పౌడర్తోని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తోటి చేసాం కదా, చాలా బాగుంటుంది. రెండవ నైవేద్యం బియ్యంతో చేసిన లడ్డు. ఈ లడ్డూని ఎక్కువగా కర్ణాటకలో చేస్తూ ఉంటారు. ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి పల్లీలను వేపుకొని పైన పొట్టు తీసేసి ఒక కప్పు వరకు తీసుకోవాలి. అలాగే బియ్యాన్ని లైట్ వేపుకొని ఒక కప్పు వరకు తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేపుకోవాలి. అలాగే పుట్నాల పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో బియ్యాన్ని ఇలా వేసుకోవాలండి. అలాగే పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. అలాగే తీసుకున్న పల్లీలని కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో తీసుకున్న 1 కప్పు బెల్లానికి 100 గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి. దీంతో ఈ బెల్లం అనేది ఏమి పాకం ఏమి రానవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. ఈ బెల్లం వాటర్ అనేది కాస్త చల్లారాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్లో కొద్ది కొద్ది వేసుకొని చూడండి ఇలాగా మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలాగా కలుపుకోవాలి. మీకు లడ్డు చుట్టడానికి ఎంత బెల్లం వాటర్ సరిపోతుందో అంత వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతేనండి బియ్యంతో లడ్డు అనేది అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.